కోవిడ్ ఉధృతితో పాఠశాల పని దినాల కుదింపు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ తరగతి పబ్లిక్ పరీక్షలకు గతంలో మాదిరిగా 11 పేపర్లు కాకుండా కేవలం 7 ప్రశ్న పత్రాలతో మాత్రమే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమపై ఒత్తిడి తగ్గిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల సరళీకృత విధానంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. ప్రభుత్వం కరోనా నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు మేలు చేకూర్చే నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి 11 పేపర్లు ఉండేవి. ఇప్పుడు వాటిని వచ్చే ఏడాది జరగనున్న పరీక్షలకు 7 పేపర్లు చేశారు. అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ కూడా 7 ఉంటాయని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటిదాకా 10-11 పేపర్లు ఉండేవి, ఇప్పుడు 7 పేపర్లు చేశారు. దానివల్ల విద్యార్థులు ప్రయోజనం ఉంటుందా? నమస్తే అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా విద్యార్థులు చాలా మంచి జరుగుతుందండి. ఇదివరకు 11 పేపర్లు ఉండేవండి. ఈ కరోనా నేపథ్యంలో వర్కింగ్ డేస్ కూడా తగ్గడం వల్ల, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన సిలబస్ అది తగ్గించడం వలన విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గి, మాకు కూడా ఒత్తిడి తగ్గి, మానసిక ఒత్తిడి తగ్గి చక్కగా పరీక్షలు ప్రిపేర్ అవ్వాలని అవగాహన ఎన్ని సబ్జెక్టులు ఉండేవి, ఇప్పుడు తగ్గిన విషయం మీకు తెలుసా? తెలుసు. దానివల్ల పిల్లల మీద ప్రెజర్ తగ్గుతుంది సార్, అలాగే బాగా చదువు కూడా ఎక్కుతుంది, తక్కువ ఉండవు. అమ్మ, 10th లో గతంలో ఎన్ని పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఎన్ని పేపర్లున్నా మీకు ఏమైనా ఐడియా ఉందో చెప్పరా? గతంలో 11 పేపర్లు ఉండేవి సార్, ఇప్పుడు 7 పేపర్స్ చేసారు సార్. దానివల్ల మేము తక్కువ టైంలోనే ఎక్కువ చదువుకుని రాయగలుగుతున్నాం సార్. సిలబస్ కంప్లీట్ అవుతా? అవుతుంది సార్. అమ్మ, కొత్త విద్యా విధానం గురించి, పరీక్షలు పేపర్లు తగ్గించారు కదా, ఇంతకుముందు 11 పేపర్స్ ఉండేవి సార్, మాకు ఇప్పుడు 7 పేపర్స్ చేశారు, దానివల్ల మేము ఈజీగా చదువుకోవడానికి కూడా అవుతుంది సార్. ఏమో మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం కూడా అదే సార్, ఈజీగా చదువుకోవడానికి టైం ఉంటుంది సార్. 11 పేపర్లు అంటే టైం ఉండేది కాదు సార్, ఇప్పుడు 7 పేపర్స్ చేశారు కాబట్టి ఈజీగా చదువుకుంటాం సార్. ఏదైతే 11 పేపర్ల నుంచి 7 పేపర్లు తగ్గించారో పదో తరగతి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ అలాగే సోషలు, సైన్స్కి వచ్చేసరికి 2 సబ్జెక్టులు ఉండేవి. ఇలా మొత్తం 7 పేపర్లు ఉండేవి. హిందీ మాత్రం 1 పేపరు, మిగిలిన 6 పేపర్లు ఉండేవి. ఇప్పుడు సోషలు, సైన్స్ 2 పేపర్లు పెట్టి మిగతా 5 సబ్జెక్టులు కూడా 5 పేపర్లే పెట్టడంతో 7 పేపర్లతో సరిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని దినాలు తగ్గిపోయినాయి, ఎందుకంటే జూలై లేదా జూన్ 14 నుంచి స్టార్ట్ అవలసిన విద్యా సంవత్సరం ఈ ఏడాది నవంబర్తో మొదలైంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఒత్తిడి తగ్గుతుంది, ఉపాధ్యాయులకు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మంచి నిర్ణయం అని చెప్పి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ ధర్మవతో సాంబశివరావు, రాజ్ న్యూస్ ప్రతినిధి.